Okay? Ready? Irozu. Pradhan Pratipakshanaikalu. Maji Mukhyamantri Garu. Chandrababu Naidu Garu. Media Samaveshanni Nirvahinchar. Irozu. 12 Gantalaki. Ninna. SCC Ramesh Kumar Garu. Oka Patrika Samaveshanni Nirvahinchar Nenu Sayantram. Idaru Kuda. చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు చెప్పారు. సరే, చంద్రబాబు నాయుడు గారైతే ఆయన రాజకీయ నాయకుడు, మీడియా సమావేశాలు లేకపోయినా అధికారం లేకపోయినా ఉండసక్యం కానటువంటి మనిషి. అందువల్ల ఆయన పదే పదే మీడియా సమావేశాలు పెట్టడం, సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసాలు చెప్పడం, ప్రజలను విసిగించడం వారికి అలవాటైపోయింది. నేను ఉదయం వారి మీడియా సమావేశాన్ని మొత్తంగా చూడాలనేటువంటి ప్రయత్నం చేశా, కానీ చూడలేకపోయా. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్, అసహనం, అనగూడని మాటలు, అధికారం పోయిందనేటువంటి బాధ, మళ్ళా అధికారం రాదు అనేటువంటి ఒక దిగులు, ఒక ఫ్రస్ట్రేషను ఆయన చూపిస్తూ మొదలెట్టారు. ఆయనకు అనుకూలమైన ఛానల్స్ కూడా సకంలో తీసేశాయి పాపం వినలేక. అలాంటి వ్యవహారాలన్నీ చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా చెప్పుకొచ్చారు. దాని గురించి కూడా నేను మాట్లాడతా. దానికన్నా ముందు ఎస్సీసీ నిన్న మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నాకు అర్థం కాని అంశం ఏమిటంటే, ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక సంస్థ, ఒక వ్యక్తి, ఒక పెద్ద మనిషి మీడియా సమావేశాలు పదే పదే నిర్వహించవలసినటువంటి అవసరం ఉంటుందా? ఏదో ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేసేటప్పుడో, లేదా ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడో, లేదా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు వెలువరించిన తర్వాత మీడియా ముందుకు వస్తారు, మాట్లాడతారు. వెల్, అది కూడా క్లుప్తంగా ఎంతవరకు మాట్లాడాలో రాజ్యాంగ వ్యవస్థలు అంతవరకే మాట్లాడతాయి. గవర్నర్ గారు కానీ, చీఫ్ జస్టిస్లు కానీ ఎవరు మీడియా సమావేశాలకి పెద్దగా వచ్చినటువంటి సందర్భాలు నేను చూడలా. కానీ మన ఎస్సీసీ గారు మాట్లాడితే మీడియాకు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిలాగా వచ్చి వివాదాస్పదమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పదే 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 మీడియా సమావేశాలు నిర్వహించేటటువంటి కార్యక్రమం చేస్తూ ప్రభుత్వం మీద విమర్శలు చేయటం, కాలు దువ్వటం, అసహనాన్ని ప్రదర్శించటం, యాక్షన్ తీసుకునేటువంటి కార్యక్రమాలు చేయటం ఆయనకి రాజ్యాంగపరంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి చాలా అధికారాలు వస్తాయి. అధికారాలను ప్రదర్శించవచ్చు. దేని మీద ప్రదర్శించాలి? కాగితం తీసుకుని, పెన్ను తీసుకుని దాని మీద ప్రదర్శించవచ్చు, తప్పలేదు. కానీ అవి మానేసి అవి చేస్తూనే మీడియా ద్వారా వచ్చి తన అధికారాన్ని ప్రదర్శించి ఎవరినో భయభ్రాంతులకు గురి చేయాలనే ప్రయత్నం చేస్తున్నారే, ఇది రాజ్యాంగ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి పెద్దలకు సరైంది కాదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తి అంతకంటే కాదు. ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయటం లేదు, చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోనే పనిచేస్తున్నారు. ఎలక్షన్లు ఆపిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో పనిచేస్తూ కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్నటువంటి తెలుగుదేశానికి ప్రాణం పొయ్యాలనేటువంటి తాపత్రయం వారిలో కనిపిస్తుంది. ఆయన, నీ వల్ల కాదు, తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది. పంచాయతీ ఎన్నికల్లోనో లేకపోతే లోకల్ బాడీ ఎన్నికల్లోనో దాన్ని బతికించాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారును ఎస్సీసీ కలిసి చేసినా కూడా ప్రయోజనం ఉండదనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇలా ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా ప్రవర్తించడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అదేమంటే సుప్రీంకోర్టు తనకు అనుకూలంగా మాట్లాడింది, తను సపోర్ట్ చేసింది. ఎస్, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని గౌరవించేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. అయితే దాన్ని ఆసరాగా తీసుకొని తనకేదో అధికారాలు కొత్తగా వచ్చేసినట్టుగా ప్రవర్తించడం అనేది
ఎస్ఈసికి రమేష్ కుమార్ గారికి సరైనటువంటి విధానం కాదనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఎవరైనా ప్రజాస్వామ్యంలో మితిమీరి ప్రవర్తిస్తే, లక్ష్మణరేఖ దాటితే ఖచ్చితంగా మూల్యం చెల్లించవలసిందే. ఎవరైనా కానీ లేని అధికారాలని చలాయించేటటువంటి హక్కు ఎవరికీ లేదు. ఏకగ్రీవ ఎన్నికలు నాకు అర్థం కాలేదు. వాట్ ఇస్ ద డిస్ప్యూట్? ఏకగ్రీవ ఎన్నికలు కొత్తగా జరుగుతున్నాయా? గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరగలేదా ఇంతకుముందు? జరుగుతుంటే ఇన్సెంటివ్స్ ఇవ్వలేదా ప్రభుత్వాలు? కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తుందా? దీని మీద ఏకగ్రీవ ఎన్నికలే జరగకూడదు అని రాజ్యాంగంలో ఎక్కడ రాసి ఉందా చెప్పని అడుగుతా ఉన్నా. ఎక్కడుందో చెప్పండి. ఏ ఆర్టికల్లో ఉందో? ఎలక్షన్ కమిషన్ ఏ రూల్స్లో ఉందో? ఏకగ్రీవ ఎన్నికలు జరగకూడదు, జరిగితే అది కుట్రలతో జరిగినట్ట. గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరుగుతాయండి. కొన్ని కొన్ని సందర్భాలు నేను చాలా సందర్భాల్లో చూశా. 2 సంవత్సరాలు ఒకరు, 2 సంవత్సరాలు ఒకరు పంచుకున్నటువంటి సందర్భాలు మేము చూశాం. ఏమిటిది నాకు అర్థం కాలేదు. కక్షలు కార్పణ్యాలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకునేటటువంటి విధానాన్ని ప్రోత్సహించవలసినటువంటి ప్రభుత్వాలు, ప్రోత్సహించవలసినటువంటి రాజకీయ పక్షాలు ప్రోత్సహించకోకుండా అది తప్పుబట్టేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నారే. దీనికి కారణం ఏంటని అడుగుతా ఉన్నా. నాకు చాలా చిత్రం వేసింది. నాకే కాదు, ప్రజాస్వామ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చిత్రం వేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సుదీర్ఘమైన ఉపన్యాసంలో ఆయన ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు, పచ్చ కాగితం. దానిలో ఎన్టీ రామారావు గారి ఫోటో, ఈయన ఫోటో, మధ్యలో లోకేష్ బాబు ఫోటో. ఏమిటో ఈ మేనిఫెస్టో అంటే, పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, దానికి మేనిఫెస్టో అంట. అది స్వామి చెప్పినట్టుంది, పిచ్చి ముదిరింది రోకలు చుట్టమన్నా అండి అనకొకడు. ఏందే నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి పెద్ద మనిషివి, లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే పర్వాలేదు, దాని గుర్తు మీద జరుగుతాయి. పంచాయతీ ఎన్నికలకి మేనిఫెస్టో రిలీజ్ చేయటువంటి ఇది చట్ట వ్యతిరేకం కదా, రాజ్యాంగ వ్యతిరేకం కదా. పట్టణాల్లో, పల్లెల్లో, ముఖ్యంగా పల్లెల్లో, పంచాయతీల్లో రాజకీయ ప్రమేయం ఉండకూడదు. గుర్తులుండకూడదు. సైకిలు, ఫ్యాను, పద్మం, హస్తం ఇలాంటి గుర్తులు ఉండకూడదు. కత్తి, శుద్ధి ఇలాంటి గుర్తులు లేకోకుండా పార్టీలకు అతీతంగా, పార్టీల ప్రమేయం లేకోకుండా పంచాయతీ ఎన్నికలు జరగాలి అనేటువంటి ఉద్దేశంతో రాజ్యాంగంలో పొందుపరిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏంటో నాకు అర్థం కాల మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఏమిటిది? ఇది రాజ్యాంగ వ్యతిరేకం, రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. అయ్యా, ఎస్టిసి గారు, నిమ్మగడ్డ రమేష్ గారు ఏం చేస్తారు ఇప్పుడు? ఏదో యాక్షన్ తీసుకుంటారని మాట్లాడితే ప్రెస్ ముందుకు వచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద బెదిరిస్తున్నారే. రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి మేనిఫెస్టోని ఒక సీనియర్ నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, అఫ్కోర్స్ నీకు సన్నిహితుడు కావచ్చు, అయినా ఆయన రిలీజ్ చేశాడే. వాట్ యాక్షన్ యూ హావ్ గోయింగ్ టు టేక్? ఏం యాక్షన్ తీసుకుంటున్నావు సమాధానం చెప్పాలని ఎస్సీసీ నేను ఇక్కడ నుంచి డైరెక్ట్గా అడుగుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కంప్లైంట్ ఇవ్వలేదని అనుకో. దిస్ ఈజ్ ది కంప్లైంట్, మీడియా ద్వారా చెప్తున్నా నేను. వాట్ యాక్షన్ యూ హ్యావ్ టేకెన్? ఏమి తీసుకోబోతున్నావు? కనీసం చెప్పు సమాధానం అని అడుగుతా ఉన్నా. నేను నిష్పక్షపాతమైన వైఖరితో ఉండేవాడిని, రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేసేవాడిని అని ప్రగల్భాలు పలుకుతున్నావే. ఆయన ఎవరో ఉషశ్రీ గారు, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా పొద్దున్నే ప్రవచనాలు పలుకుతున్నావే. ఇప్పుడు చెప్పు సమాధానం. లోకల్ బాడీ ఎలక్షన్లు కాకపోయినా పంచాయతీ ఎన్నికలకు కూడా పచ్చజెండా చూపేటటువంటి కార్యక్రమం చేసి, గుర్తులు లేనటువంటి ఎన్నికల్లో కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి ఆ మతిపోయిన మాజీ ముఖ్యమంత్రి గారి చర్యకు నువ్వు ఏమి రియాక్ట్ అవుతున్నావు, ఏం యాక్షన్ తీసుకోబోతున్నావు చెప్పవలసినటువంటి బాధ్యత స్టేట్ ఎలక్షన్ కమిషన్కు ఉన్నది. ఇది చెప్పాలని మనం చేస్తున్నాం. చెయ్యవు నువ్వు, నాకు తెలుసు. ఎందుకంటే దురదృష్టం, నీకు దగ్గర ఉన్నటువంటి పవర్స్ను ఉపయోగించి ఏదో ఒక విధంగా రాష్ట్రాన్ని అల్లకల్లోలాన్ని సృష్టించాలనేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ మీరు చేస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. నిన్న ఒక విషయాన్ని ఆయన చెప్పారు. ఆయన ఓటుని తిరస్కరించారట. ఆయన హైదరాబాద్లో ఉంటాడు, దుగ్గిదాల స్వగ్రామం. నాకు ఓటు కావాలని అప్లై చేసుకుంటే అథారిటీస్ రిజెక్ట్ చేశాయంట. చేస్తాయి. హైదరాబాద్లో ఉండి నాకు ఓటు హక్కు కావాలంటే ఎట ఇస్తారు? హైదరాబాద్లో ఓటు నువ్వు విత్డ్రా చేసుకోవచ్చు, కానీ హైదరాబాద్ నుంచి నువ్వు విత్డ్రా కాలేదే. ఎస్సీసీవి, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్వి, ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి చైర్మన్వి,
నువ్వు అప్లై చేస్తే నీ రిజెక్ట్ చేస్తే సరే అప్లై చేయలేవు అసలు ఎట్లా అప్లై చేసావు నాకు అర్థం కావట్లేదు అంటే హైదరాబాద్ లో రిటైర్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ నుంచి నేను వచ్చి దుగ్గిరాల్ లోనే ఉంటాను కాబట్టి నాకు ఏమొమని నువ్వు అడిగేటటువంటి పరిస్థితి అప్పుడురా ఇస్తారు అంటే ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు అధికారులు రిజెక్ట్ చేశారని అధికారుల మీద కక్ష కట్టావా కక్ష కట్టి ఇదే సమయంలో అధికారుల మీద కక్ష తీసుకునేటటువంటి ఉద్దేశంలో ఇవాళ ప్రవర్తన చేస్తున్నావు అనేటువంటి భావన కలుగుతా ఉన్నది నీకు నచ్చలేదు కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా చేసి ఒక అల్లకల్లోలాన్ని రాష్ట్రంలో సృష్టించాలి రాజకీయ గందరగోళాన్ని సృష్టించాలని ఈ ప్రభుత్వాన్ని మా పార్టీని అస్థిరపరచాలనేటువంటి ఒక విష ప్రయత్నం పరకాయ ప్రవేశం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ ఎస్సిసి చేస్తున్నారనేటువంటి భావన సర్వత్రా వినిపిస్తా ఉన్నది అదేదో గుర్తుస్తుంది నాకు కనకపు సింహాసనమున శుభలగ్నమున శునకము కూర్చోండబెట్టిన ఏమవుతుంది కనకపు సింహాసనాన్ని శునకాన్ని కూర్చోబెట్టి ఏం చేసింది కనకపు సింహాసనం మొత్తం సర్వనాశనం చేస్తుంది అలాగే ఒక రాజ్యాంగ పదవిలో కూర్చోబెట్టినటువంటి వ్యక్తి సర్వనాశనం చేసేటటువంటి విధానాన్ని ఇవాళ అనుసరిస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇకపోతే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఇందాక నేను చెప్పినట్టుగా ఒక సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి దానిలో మొన్న జరిగినటువంటి మొన్న జరిగి మధ్యలో ఆగిపోయినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో మండల్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించిన కొన్ని స్టాటిస్టిక్స్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు దానిలో కొన్ని క్లిప్పింగ్స్ కూడా వేశారు ఆ స్టాటిస్టిక్స్ ఎక్కడయ్యని నేను ఆరాతిస్తే మీకు కూడా అర్థమవుతుంది ఆ స్టాటిస్టిక్స్ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇదిగో 18/3/2002లో హోమ్ సెక్రటరీకి ఎస్సిసి లెటర్ రాశారు ఆ లెటర్లో ఉన్న స్టాటిస్టిక్స్ అంటే బహుశా ఈ స్టాటిస్టిక్స్ ఎస్సిసి అమ్మాయినికి చెప్పి ఉండాలి లేదా ఈ లెటరు చంద్రబాబు నాయుడు గారిని రాసి ఉండాలి నాకు అర్థం కదా ఏకగ్రీవంగా ఎక్కువైపోయాయి కడపలో ఏకగ్రీవాలు ఎక్కువయ్యాయి నువ్వేమన్నా పెద్ద పోటుగాడివా అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అంతేకాదు ఇంకో సందర్భంలో అన్నాడు నువ్వేమన్నా పీకావా అని ఏం పోయేగానే వచ్చిందా చంద్రబాబు నీకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు పోటుగాడివా పీకావా ఇలాంటి పదజాలాన్ని ఉపయోగిస్తుంటే ఎవరైనా తిట్టాలి తప్ప నువ్వే ఈ పదజాలాన్ని ఉపయోగిస్తున్నావు నాకు అర్థం కాలేదు అవునయ్యా నువ్వే పెద్ద పోటుగాడివి ఎన్టీ రామారావుని పొడిచి అధికారంలోకి వచ్చిన పోటుగాడివి మీ అబ్బాయిని మంత్రి చేసి మంగళగిరిలో పెట్టి ఓడి ఓటమి పాలైన పోటుగాడివి నీకన్నా పోటుగాడి ఎవడు కావాలంటున్నా నాకు అర్థం కాలా పీకేదేని నాకు అర్థం కాలేదు పీకేదిగా నిన్ను ముఖ్యమంత్రిగా తీసి సరాసరి పీకి బంగాళాఖాతంలో వేశారు ఇంతకన్నా ఏం పీకాలంటున్నాను నేను అర్థం కాల భాష చంద్రబాబు నాయుడు గారు ఎవరో కొత్తగా అయిన ఎమ్మెల్యేలో కుర్ర ఎమ్మెల్యేలో మాట్లాడుతుంటే వాళ్ళు బూతులు మాట్లాడుతున్నారు అంటారు నువ్వేంటి నాకు అర్థం కాలేదు ఇలాంటి చాలా నీచమైన చౌకబారు మాటలు మాట్లాడే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఇక్కడ ఏంటంటే ఇది పార్టీ రహిత ఎన్నికలు లోకల్ బాడీస్లో ముఖ్యంగా పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో గుర్తులు ఏమీ ఉండవు జెండాలు ఏమి ఉండవు రాజకీయ ప్రచారాలు ఉండవు ఈ తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అని ఉండవు చాటు చాటున వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అయితే పోటీ చేస్తే పోటీ చేయవచ్చు కానీ ఎక్కడా ఉండకపోయినా నాకు అర్థం కాలే ఎలక్షన్ కమిషన్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మలకి ఎన్టీ రామారావు గారి బొమ్మలకి కప్పులు గుడ్లు కప్పే ప్రయత్నం చేస్తున్నారు జనరల్ ఎలక్షన్ లాగా వాట్ ఈస్ దిస్ అధికారం మీకు ఉంది కదా అని అడ్డదారుల్లోనూ లేని అధికారాలను తెచ్చుకుని ప్రయత్నం చేయడం సరైనటువంటి విధానం కాదు ఏదో చంద్రబాబు నాయుడు గారికి మతి స్థిమితం లేక ఇవన్నీ కూడా రిలీజ్ చేసేటటువంటి ఆయన అంటున్నాడు మీకు ఓటు అడిగే హక్కు ఉందా అని ఎవరు అడుగుతున్నారు ఓటు పార్టీ తరఫున మేము ఎవరిని ఓటు అడగట్లేదు ఇప్పుడు గ్రామాల్లో వాళ్ళు అడుగుతారు వాళ్ళు వేస్తారు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటు హక్కు ఇవ్వండి అని అడుగుతున్నామా ఎందుకు అడుగుతాం మేము మాకు ఫ్యాన్ గుర్తుందా గ్రామాల్లో వాళ్ళు ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేసిన వాళ్ళు ఎంపీటీసీలుగా కంటెస్ట్ చేసిన వాళ్ళు సారీ మెంబర్లుగా కంటెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళు అడుగుతారు వాళ్ళు మాట్లాడతారు మేము కూడా ప్రచారానికి వెళ్ళాం అసలు యాక్చువల్గా మీ ఎమ్మెల్యే స్థాయిలో వాళ్ళం కూడా ప్రచారానికి వెళ్ళాం మేము వెళ్లాల్సిన అవసరం కూడా లేదు ఇది పార్టీ రహితమైన ఎన్నికలు ప్రజాస్వామ్యంలో పార్టీ రహితమైన ఎన్నికలు ఏర్పాటు చేయాలని గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు పెరగకూడదని
ఉద్దేశంతో రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆ స్ఫూర్తిని వదిలేసి మానిఫెస్టో రిలీజ్ చేసి ఇదేదో పార్టీ ఎన్నికలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఏమి యాక్షన్ తీసుకుంటారో ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఈ పరిణామాల పట్ల మనం అందరం కూడా చాలా ఆందోళన చెందవలసినటువంటి అవసరం ఉన్నది. సరే, అఫ్ కోర్స్, ఎవరు గెలుస్తారు ఏమిటి, పంచాయతీలు ఎవరైనా గెలుస్తారు. గెలిచినోడు, నేను ఇంకో విషయం చెప్తున్నా, గెలిచిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ఏ అంటారు రేపు, ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అనేటువంటి సాంప్రదాయాలు తయారైనాయి. చంద్రబాబు నాయుడు గారు నేను మనవి చేస్తున్నా, మాకు మొన్న గెలిచిన వాళ్ళు కూడా మొన్న మా ప్రెసిడెంట్ గారు గెలిచారు మా పార్టీకి సంబంధించి, మేమన్నా తెలుగుదేశం ఉన్నారు ఎందుకంటే ఆ తెలుగుదేశం తరపున ఉందామని నాలుగు రోజులు అనేటువంటి పద్ధతులు, ఇలాంటి వ్యవహారాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు గమనించాలని, ఇలాంటి అప్రజాస్వామికమైన విధానాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎస్సీసీ లేని అధికారాలు ఉన్నట్టుగా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దురదృష్టకరం, దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇంకా కలవాల్సిన అవసరం ఏముంది, సుమోటివ్ వాళ్ళు తీసుకోవచ్చు, కలవాలా లేదనేది మేము నిర్ణయించుకోలేదు. ఇంకా నిర్ణయించుకుంటే నిర్ణయించుకుంటాం. నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీడియా ముఖంగా, చంద్రబాబు నాయుడు గారు ఇది పార్టీ రహిత ఎన్నికల్ని పార్టీ పరిస్థితుల్లోకి తీసుకొచ్చేటటువంటి ఒక విష ప్రయత్నం చేస్తున్నాడు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. దీని మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎస్సీసీ వాట్ యాక్షన్ ఆయన తీసుకోబోతున్నారో చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది. అసలు ఈ పార్టీకే ప్రెస్ మీట్ పెట్టాలే, ప్రెస్ మీట్ పెడతారా, లంచ్ మోషన్ మూవ్ చేస్తారా, హైకోర్టుకి వెళ్తారా, నోటీస్ ఇస్తారా, చెప్పాలి. మేము కంప్లైంట్ ఇస్తేనే చెప్తారా లేకపోతే చెప్పడా, ఆయన విధిని ఆయన నిర్వహించాలి కదా. ఇది శీల పరీక్ష, ఆయన తన శీలాన్ని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఊరినే ఎన్నికల వాయిదా వేసేయటం కాదు, ఆయన చెప్తున్నాడు కదా నేను రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేస్తున్నామని. నువ్వు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయట్లేదు, చంద్రబాబు స్ఫూర్తితో పనిచేస్తున్నామని మేము చెప్తున్నాం. కాదు, చంద్రబాబు నేను కూడా యాక్షన్ తీసుకుంటాను, అవసరమైతే ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయమని నేను పైకి రాస్తానని చెప్పమనండి. తేలిపోతున్న సంగతి ఏంటో, ఇలాంటి నాటకాలు ఆడేటువంటి పరిస్థితి చేయొద్దని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. రాజ్యాంగ వ్యవస్థల్లో ఉన్న వ్యక్తులు పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తే మూల్యం చెల్లించక తప్పదు. ఇంకా ఒక విషయం అండి, దీనిలో దౌర్జన్యపూరితమైనటువంటి ఏకగ్రీవాలు చేయవలసిన అవసరం మాకు లేదు. ఏంటండి పార్టీ రహితమైన ఎన్నికల్లో దౌర్జన్యపూరితంగా చేసి మేము లబ్ధి పొందాల్సిన అవసరం ఏంటి నాకు అర్థం కాలా. పార్టీ రహిత ఎన్నికలు కదా, బీజేపీకి ఏం సంబంధం, జనసేనకి ఏం సంబంధం, వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం, తెలుగుదేశానికి ఏం సంబంధం? అంటే పార్టీ రహిత ఎన్నికలను కూడా పార్టీల పరంగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారా ఈ రాజకీయ పక్షాలు? మేము ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడుతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించండి అని మేము చెప్తున్నాం. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నిక కావాలని కాదు, ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా ఏకగ్రీవంగా అవకాశం ఉంటే ఎన్నిక కండియ్యా. మీకు కూడా 15 లక్షలు 10 లక్షలు 20 లక్షలు నామస్ ప్రకారం ఇస్తారు కదా ప్రభుత్వం. ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తున్నటువంటిది ప్రభుత్వం ఇది. ఆ ఏకగ్రీవాలు జరగడానికి లేదు, కొట్టుకోవాల్సిందే గ్రామాల్లో, నామినేషన్లు వేయాల్సిందే, ఆన్లైన్లో వేయాలంట నామినేషన్. ఎట్లా వేస్తారు ఆన్లైన్లో నాకు అర్థం కదా అయ్యా. అడిగే వాళ్ళకి కాస్త ఉండాలా, ఏలు ముద్ర ప్రజలు ఉన్నారండి ఈ దేశంలో, నిరక్షరాస్యులు, వాళ్ళు కూడా పోటీ చేసే హక్కు ఉన్నది. వాళ్ళు ఎలా ఇస్తారు? మాకేం అభ్యంతరం లేదు, ఆన్లైన్లోనే నామినేషన్లు వేసుకోమనండి. అవసరమైతే ఇంటికెళ్ళి నామినేషన్లు తీసుకురమ్మనండి, రూల్స్ అంగీకరిస్తే, లేకపోతే తెలుగుదేశం ఆఫీసు వైసీపీ ఆఫీస్కి వెళ్ళి నామినేషన్ తీసుకోమని మాకేం అభ్యంతరం లేదు. రూల్స్ పర్మిట్ చేయాలి కదా, ఊరినే రాసే పేపర్లు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పద్ధతి సరైంది కాదు. ఇది చాలా దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ జరుగుతున్నారు. అయినా ఏమీ కాదు, ఇది పార్టీ రహిత ఎన్నికలు, ఎవరు గెలిచినా సంతోషమే, అందరూ యునానిమస్గా గెలవాలని, తగాదాలు లేకోకుండా ఉండాలని, ఘర్షణ లేకోకుండా ఉండాలని, ప్రతి పంచాయతీలోనూ 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు ఆ గ్రామ పంచాయతీకి రావాలని, ఆ గ్రామ పంచాయతీలో మంచి రోడ్లు లేకపోతే డ్రైన్స్ నిర్మించుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇది తప్ప, ఇది తప్పు కుదరదు అని ఎలక్షన్ కమిషన్ అంటాడు, ఇది తప్పు కుదరదని చంద్రబాబు అంటాడు, ఏమి నాకు అర్థం కాలేదు. ఏకగ్రీవాలని ప్రోత్సహించండి, గ్రామాలని ప్రశాంతంగా ఉండనివ్వండి అనేది మా నినాదం. తప్ప దీనిలో రాజ్యాంగ స్ఫూర్తి లేదా, దీనిలో రాజ్యాంగానికి వ్యతిరేకమా మేము? ఏం మాట్లాడుతున్నాం నాకు అర్థం కాలేదు. తప్పు మాట్లాడుతున్నారు, జాగ్రత్త చెప్పండి.
ఎవరాళ్ళు ఎవరా ప్రతిపక్షాలు బీజేపీ జనసేన చెప్పమండి ఆన్లైన్ లో పెట్టి పార్లమెంట్ ఎన్నికలే ఆన్లైన్ లో పెట్టలే బీజేపీ చెప్పమండి బీజేపీ సెంటర్ లో ప్రభుత్వం ఉంది ఆన్లైన్ లో ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఎక్కడైనా ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టారా వెల్ పెట్టకపోయినా ఇక్కడ పెడతారా ఎట్లా రూల్స్ పర్మిట్ చేస్తాయి అంటే మీకు గబేలు మెలుకు వచ్చింది కాబట్టి నోటిఫికేషన్ అయిన తర్వాత ఆన్లైన్ లో పెట్టన అంటే కుదురుతుందా సాధ్య సాధ్యాలను పరిశీలించండి కాస్త బీజేపీ వారు జనసేన వారు కాస్త బుర్ర ఉపయోగించండి ఏదో అడిగితే సరిపోయిందా ఆన్లైన్ లో కావాలి ఆన్లైన్ లో కావాలంటే ఏంటిది మీ పార్టీ ఆఫీస్ లో ఉన్నటువంటి ఫర్నిచర్ కొంటం కాదు పెద్ద చర్చ జరగాలి ఎలక్షన్ కమిషన్ హస్ టు టేక్ డిసిషన్ అన్ని పార్టీని పిలవాలి చర్చ జరగాలి ఇందాక నేను చెప్పినట్టుగా ఏలు ముద్ర వేసే వాళ్ళు కూడా నిరక్షరాస్యులు కూడా ఎమ్మెల్యేకి పోటీ చేయొచ్చు గ్రామ సర్పంచ్కి పోటీ చేయొచ్చు గ్రామ మెంబర్గా పోటీ చేయొచ్చు వాళ్ళు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోగలరా వాళ్ళ హక్కులు భంగం కాదా లేకపోతే ఒక పని చేయండి ఆన్లైన్ లో పెట్టుకునే వాళ్ళు మాత్రమే పోటీ చేయాలని ఒక నిర్ణయం చేయండి మాకు అభ్యంతరం లేదు ఏం మాట్లాడుతున్నారు మీరు జనసేన బీజేపీ కాస్త ఆలోచించాలని ఈ సందర్భంగా నేను వారికి మనవి చేస్తున్నాను ఇంకా రైట్ మీరు అనవసరం తగదపడమా చెప్పండి